నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రపోజల్స్ కి నో తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక నిర్ణయం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన హైకమాండ్ బల్మూరి మహేష్ కుమార్ గౌడ్లకి ఛాన్స్ పార్టీ నిర్ణయం శిరోధార్యమన్న అద్దంకి దయాకర్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు సీఎం దావోస్ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు 12,400 కోట్ల పెట్టుబడులకి అదానీ గ్రూప్ రెడీ రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇంకా అందని రైతులకు రేపటి నుంచే నిధుల జమ నెలాఖరులోగా అందిస్తున్న తుమ్మల కర్ణాటకలో చేతులు ఎత్తేశారు తెలంగాణలోనూ గ్యారంటీలు ఎత్తేస్తారు 100 రోజులు కాలేదని ఆగుతున్నామన్న హరీష్ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వైసీపీ నేతల క్యూ జగన్ తో బాలినేని సమావేశం బాలినేనితో పాటు కొడుకు ప్రణీత్ హాజరు ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చాయన్న కమిటీ కమిటీ కార్యాచరణ 22న చెబుతామన్న కోదండ రెడ్డి ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా కార్యకలాపాలు టీడీపీలో చేరుతున్న వైసీపీ నేత బొప్పన ఫలించిన టీడీపీ నేతల మంత్రంగం 21న పార్థసారథితో పాటు జాయినింగ్ పవన్ కళ్యాణ్తో కొనెతల భేటీ అనకాపల్లి సీట్ ఆశిస్తున్న నేత త్వరలో జనసేనలోకి ఎంట్రీ ఊతకర్రతో నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స త్వరలో ప్రజల ముందుకొస్తారన్న ఎంపీ సంతోష్ ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల పొడిగింపు మరో 3 రోజులు పెంచిన సర్కార్ ఈ నెల 22న స్కూళ్ల పునః ప్రారంభం ఎల్లుండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా అభివర్ణించిన జగన్ దేశానికే తలమానికమన్న సీఎం డిప్యూటీ సీఎం స్వామి అనుచరుల భేటీ వ్యతిరేక వర్గంతో కలవడానికి నో అవసరమైతే సీఎంను కలుస్తామంటున్న నేతలు బెజవాడ తూర్పులో ఆత్మీయ సమావేశం వైసీపీ జెండా ఎగరేస్తామన్న కేసినేని నాని అవినాష్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న ఎంపీ నగరిలో సంక్రాంతి సంబరాలు కోడి పందాలు వేసిన రోజా భర్తతో కలిసి చిలక జోస్యం చెప్పించుకున్న మంత్రి పంతంగి టోల్ ప్లాజా దగ్గర హెవీ రష్ విజయవాడ హైదరాబాద్ హైవేలో వాహనాల రద్దీ ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న జనం పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం ముఖ్య భవనాలకి విద్యుత్ దీపాలంకరణ గురువాయూరులో సురేష్ గోపి కూతురి పెళ్లి వధూవరుల్ని ఆశీర్వదించిన మోదీ హాజరైన మలయాళ సూపర్ స్టార్లు పూరి జగన్నాథ్ కారిడార్ ప్రారంభం కారిడార్ ని ప్రారంభించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 800 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం అయోధ్యలో హనుమాన్ మహాయజ్ఞం పీఓకేను భారత్లో విలీనం చేయాలన్న లక్ష్యం భారీ యాగశాలలో నిర్వహణ